ददात सुखी भव। ఈ సినిమా పాటల ప్లాటినం ఎక్కువ అమ్ముడు పోతే ఎక్కువ ప్రజాదరణ పొందితే ప్లాటినం అంటారు. ఇంగ్లీష్ పదం నాకు చాలా విస్తారమైన సాహిత్య ఊరేగింపు కలిగి ఎందరో ప్రజల హృదయాలలో మా కవుల పాటలు ఊయలు లూగినాయి. వాళ్ళ హృదయాలను ఊయలు లూపిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సభ నన్ను ఆహ్వానించినందుకు మూర్తన్నకు ముమ్మూర్తుల వందనాలు. నాకన్నా ముందు పాటను తల మీద ఇరుముడి కట్టుకొని దిగ్దిగంతాలు తలదిప్పి చూసేలా చేసిన మా కవులందరికీ అందరికీ శిరస్సాన మామి. ఈ పాటను మీడియా నుంచి ప్రపంచానికి ఒక అత్యున్నత నేపథ్యాన్ని కలిగేయడానికి ఈ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టిన సినిమాలతో పాటు ఈ సినిమాలకు కూడా మేము సైతం మా వంతు సైతమని వాళ్ళ పాత్ర. ఇక్కడ వందేళ్ల ఎండి తెర మీద నవ్వుతో నా భవిష్యత్ అనే నేపథ్యానికి కారణభూతం బాహుబలి సంగీత సామ్రాజ్యంలో ఏమేం కీరవాణి సార్ నిలబడిపోయిన దాంతోటి నిలబడిపోయింది. ఎర్ర సినిమాలు తీసి మూర్తి అన్న వెలుగెత్తిన పాటలు చేసి మీరు, ఇక మా పాటల ఇక అంతే. ఇక అన్నకేం చెప్తాము, ఒకటి మాత్రం ఈ వేదిక మీద చెప్తాను. చిన్నప్పటి నుంచి గదరన్నం చూడాలని ఒక 20-25 ఏళ్ళు కలగని వారిని చూస్తాను సమీపానికి పోయి అని. ఆ భాగ్యము ఆయనతో కలిసి నడిచే అదృష్టం నాకు పాట అంటే ఆ పాటను ప్రేమించినందుకు. అదే రీతిగా ఎండితెర మీద గుండెతెరను ఆవిష్కరించిన నారాయణమూర్తి అన్నను చూడాలి. పాట రాస్తే నారాయణమూర్తి అన్న సీను పాట రాసిన వాడు, పాటలు రాసిన వాడు, పాటలు రాసిన అనపోదురు నన్ను ఎవరు, నారాయణమూర్తి అన్నను కలిసిన వాళ్ళు వాళ్ళు ఎవరు. అలాంటి మూర్తి అన్న సినిమాలో కూడా పాట రాసి అదృష్టాన్ని కలిగించి చూడాసక్కని తల్లితో ఇక నన్ను ఎంత దూరం విసిరేసిండో ఆ ఎండతెర మీద నుంచి గుండెతెర మీదకి. నేను దానికి నీకు నిలువెత్తు కృతజ్ఞత చెప్తున్నా. ఇకపోతే ఈ సినిమా కోసం మాట్లాడితే ఇవాళ గొప్ప నేపథ్యం ఏంది అంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాన్న ఒక నానుడు ఉంటుంది. ఇది ఎవరు మాట్లాడినరని దేశిస్తే నా దేశీ గొప్ప మకటాయమాన శబ్దం ఇది. మదర్ తెరీసా మాట్లాడింది అనేది చాలామంది చెప్తున్నారు, వాస్తవానికి ఇది స్వామి వివేకానందుడు చెప్పాడు. అన్నార్థుల కడుపున చచ్చు సల్లార్చ పట్టెడన్నము పెట్టజాలని దేవుడైనను ధర్మమైనను ఏ సిద్ధాంతమైన నేను లెక్కజేయనంటాడు వివేకానందుడు. రాచరిక వ్యవస్థ ఒక బొంత పురుగు కంటే గగ్గురుపాట కలిగించిన సామ్రాజ్యాన్ని రాజకాంక్షను వదిలేసి భక్తి భిక్షాందేహి అన్న భిక్షను తన ఆలోచనను అక్షయపాత్ర చేసుకొని ఒక చిన్న అంశ తగిలిన దెబ్బతో యావత్తు ప్రపంచపు హింసపు తలనరికిన సిద్ధార్థుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, నేను అటుపోను కానీ వీళ్ళందరికంటే నాకు తెలిసి ఈ ప్రపంచోద్ధరణ కోసం అవతరించిన 10 అవతారాలు 11వ అవతారం ఈ 10 అవతారాలను సృష్టించిన మనిషి 11వ అవతారం ఈ 11వ అవతారానికంటే ఇంకా మించిన మనిషి 12వ అవతారం ప్రపంచానికి మన్నును అన్నము చేసి ఆకలి తీర్చిన ఆ అన్నదాత 12వ అవతారం ఈ ప్రపంచానికి. ఆ మన్నును అన్నము చేసి ప్రపంచానికి పట్టడన్నం పెట్టిన రైతు వెన్ను పూసల్ ఇరిచేస్తున్నాం. ప్రగతి పథకం దాని పేరు, ప్రగతి పదం, ప్రగతి పదం
అన్నం పెట్టిన రైతును చంపుకున్న తర్వాత మీరు ఎన్ని ప్రగతులు చేస్తేంది? దిక్కుమాలిన ప్రగతులు. అసలు యావత్తు ప్రపంచానికి దిక్కై దిక్చూచై అన్నీ అయింది అన్నదాతే కదా. ఆ అన్నదాత వెన్నుపూసలిస్తున్నాం. ఇది మనము 70 ఏళ్లలో సంపాదించుకున్న స్వతంత్రములో అన్నమో రామచంద్ర అన్న స్థితికి అన్నదాత. ఏది చేసినా అందరికీ మార్కెట్ వాల్యూ లెక్కలు కట్టుకునే సిస్టమ్ ఉంటుంది, కానీ ఆ రైతు పండించుకునే పంటకు మాత్రం వాడు ధర నిర్ణయించుకునే లక్షణము లేదు. సాని కొంపలల్లో అనొద్దు, వాళ్ళు కూడా నా తల్లులే, వాళ్ళకొక రేటు ఉంటుంది. కానీ యావత్తు ప్రపంచానికి ఆకలి తీర్చే అన్నదాత పండించుకున్న పంటకు మాత్రం వాడికి హక్కు లేదు. ఆ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు మూర్తి అన్న, పెద్ద రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఆయన కూడా రైతే. ఇక్కడ ఎండితెర మీద సాగిస్తున్న ఈ ప్రయాణమంతా ఇక్కడ అంటుతున్న మకిలాన్ని, అంటే బురదను కడగడానికి ఒక పవిత్ర జలములాగా గోదావరి తీరము నుంచి బొట్టు బొట్లుగా వడిచిపట్టుకున్న నేపథ్యము నుంచి ఒక్కొక్క ఆలోచనను ఒడిచిపెట్టుకుని ఒక శలిమెలాగా, ఒక కలిమిని, ఒక బలిమిని, ఇవన్నిట్లను సమతూకం చేసుకున్న ఒక ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ప్రజల పక్షాలనే చెయ్యాలి. అది ఒకే రూపేణ కాదు, అనేక ఉద్యమాలకు రోజు జరుగుతున్న ప్రతి నేపథ్యానికి ఏ సినిమా ఖర్చు పెట్టినా ఒక రూపాయి పెడితే ఎన్ని రూపాయలు వస్తాయనే లెక్కలు కట్టుకొని సినిమా తీస్తారు చాలామంది. అది ట్రూత్ కూడా. కానీ ఏ ఆలోచన లేకుండా, ఏ లెక్కలు కట్టకుండా, తనవి కాకుండా, తనది డబ్బు కాకుండా, తాను అన్ని తానై ఒక సినిమాను 30 ఏళ్ళుగా ఒకడే 30 ఏళ్ళుగా వెనుదిరుగని అడుగు వెనుగేయకుండా ఇంత గొప్ప నేపథ్యము కలిగిన ఈ రైతును తన కథావస్తువుగా ఎంచుకున్నాడనను, తన జీవితం లైవ్ నుంచి, తన జీవితం నుంచి తీసుకున్న, నిత్యము కళ్ళ ముందు ఏ సత్య అనర్థాలు జరుగుతుంటాయో దాని మీదనే మూర్తి అన్న కథలు ఎంచుకొని ప్రపంచానికి నేనున్నాను అని ప్రకటించి నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా తలదించుకోకుండా, తన తలంపును వెనుదీసుకోకుండా గొప్ప సినిమాలుగా, గొప్ప ప్రయాణాలుగా, అర్ధరాత్రి స్వతంత్రము నుంచి అన్నదాత సుఖీభవ దాకా ఈ 30 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణమైనది. వెను కన్నీళ్ళు పెట్టిన దృశ్యాన్ని నేను చూసినాను. ఎందుకంటే సినిమాలో నారాయణమూర్తి అన్న ప్రతి సినిమాలో ఒక సందేశంతో పాటు ఈ సినిమా ఏంటంటే తన అభినయము తనంతా అంత గొప్పగా ఉంటే ప్రతి ఒక్కరి పాత్ర అట్లే ఉంది ఇందులో. తర్వాత చాలా సంక్లిష్టమైన అంశమే బహుళ జాతి కంపెనీల విషయము, తర్వాత దళారులు, గిట్టుబాటు ధరలు, కానీ దాన్ని అద్భుతమైన సరళీకరణ, సరళత్వంతో ప్రజలకు అర్థమయ్యేటట్టు తీసిన గొప్ప కళాఖండం ఈ సినిమా. అది నేను చెప్తున్నది కాదు, సినిమా చూసిన ఎవరైనా చెప్తారు అంత బాగుంది ఈ సినిమా. నిజంగా చాలాసార్లు రైతులు ఆత్మహత్యలపు కానీ, ఆ మానవ సంబంధాల్లో వచ్చిన డబ్బు ప్రాధాన్యత కానీ, వాటిని తీసుకొని ఆ కథను అల్లిన పద్ధతి కానీ, దాని ప్రజెంటేషన్ పద్ధతి చాలా ఉత్తమంగా ఉంది. ఎందుకంటే సినిమాలో సినిమాలంటే సందేశాత్మక సినిమా, గుడవల్లి రామబ్రహ్మం మొదలుకొని, రైతు బిడ్డతో మొదలుకొని, ఇప్పటి వరకు వచ్చిన నారాయణమూర్తి అర్ధరాసూత్రం, ఎర్ర సైన్యమే కాకుండా ఆ స్థాయి సినిమా ఇది ఖచ్చితంగా. అంత మంచి తీసినాడు. అందులో పాటలు కూడా వంగపండు గారు 75 ఏళ్ళు మా అన్న పెద్ద ఆయన, దుక్కును దున్నే రైతు సేతులకు బేడీలెందుకు రోరన్న, ఆ స్థాయి ఎత్తున గొంతు అసలు ఎప్పుడో 30 ఏళ్ల కింద నిజాం కాలేజ్ గ్రౌండ్లో మా పిల్లలు వచ్చి అన్నను చూసినప్పుడు ఉన్న గొంతు మళ్ళీ ఇందులో ఉన్నది. వంగపండు కూడా మరో ప్రపంచం యుద్ధం పుట్టిన యుద్ధం, ఆ వంగపండు గారి గొంతును ఇందులో చూస్తాం. తర్వాత నాతో పాడించినాడు ఏరు, కల్తి 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 షాపులో సరుకంత కల్తి, ఏమి కొని తిన్న కానీ ఎంటనే దవకానకెల్తి, తినకపోతే తిప్పుడాయ జిల్లేడమ్మ జిట్ట, అరే తింటేనే ఒక కూడా జిల్లేడమ్మ జిట్ట,
ఏరుశనగ నూనె పొడిలో ఎముకల పొడి కల్తాయే, తెల్ల మిరపకాయ పొడిలో ఎర్ర రంగు కలుపుడాయే, ఆవు నెయ్యి అని కొంటే పంది కొవ్వు వెగటాయే, పండ్ల రసాలని కొంటే విషం తప్ప రసం లేదు. అట్లా ఈ పాట కల్తీ పాట మొదలుకొని అశోకనది, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. చాలా గొప్ప గేయం అది, అంతర్జాతీయ స్థాయి ప్రామాణికమైన గేయం అది. నాకు తెలిసి తెలుగులో వేరే భాషలు కూడా అంత గొప్ప గేయం రాలేదు, అంత మంచి గేయం అది. అది సినిమాలు ఉన్నది, రై వందే మాతరం సినిమా గదరన తేలి విజయ కాడ నుంచి ఆ పవన్ అందరూ బాగా వాడినారు. నారాయణమూర్తి అన్న సినిమాలు మనం ప్రమోట్ చేయడం కంటే ఆయన వ్యక్తిత్వం, ఆయనకంటూ ప్రత్యేకమైన గౌరవం ఇవ్వటం అనేది సమాజ పద్ధతి అది. ఎందుకంటే ఒక శంకరన్ సార్ ఉంటాడు, ఒక తారక ఉంటాడు, ఒక బాలగోపాల్ గారు, సినిమా రంగంలో ఒక విలువలతో బతకడమే కాదు ఆయన కష్టం, ఎంత సంక్లిష్టమైన కష్టమని ఆయన ఎవరి నుంచి ఏం ఆశించని కర్మయోగి ఆయన. సత్యం అది, గద్దరన లాంటి వాళ్ళ వల్ల మాకు పరిచయం అన్న అన్న ఈ సినిమా నాకైతే బాగా నచ్చినది. ఎండాకాలం కనుక సినిమాను అప్పుడు విడుదల చేయలేదు, విడుదలైనా ఆపిన నిజంగా ఏసీ అని కాదు. ఇప్పుడు చూడండి, మీరు ఖచ్చితంగా థియేటర్లో చూసిన వాళ్ళు ఈ సినిమాకు 100కి 100 మార్కులు ఇస్తారు, జనం వస్తారు. ఏమగా కొన్ని వాక్యాలు మాట్లాడిన అశోక్ తేజ గారికి నమస్కారం. సినిమా కథల్లో కానీ సినిమాల్లో కానీ కథానాయకులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విశిష్టమైన లక్షణాలకి మనం వాళ్ళని అభిమానిస్తాం, జనాలందరూ కూడా వాళ్ళని దేవుళ్ళగా ఆరాధిస్తారు. ఆ లక్షణాలు 50 వస్తే అవలీలగా వాళ్ళని మట్టి కనిపించడం కావచ్చు, కరుణా హృదయం కావచ్చు, రకరకాల లక్షణాలు ఉంటాయి వాటిల్లో. దేవుడికి ఏమేమి లక్షణాలు అవన్నీ కథనాయకులకు ఉంటాయి. అవి నిజ జీవితంలో ఎంతమందికి ఉంటాయో నాకు తెలియదు, కానీ సినిమా ప్రపంచంలో నేను బతికిన నా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చూసిన కొద్దిమంది మహానుభావులు వాళ్ళ జీవిత రేఖల్లో, వాళ్ళ జీవన చిత్రాల్లో ఏదో ఒక మంచి క్వాలిటీ, ఒక మంచి లక్షణం, ఒక కథానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లాంటివే నేను కొన్ని విన్నవి, వేరే ఎవరో చెప్తే విన్నవి, చదివినవి, నా కళ్ళతో నేను ప్రత్యక్షమైన చూసిన వాటిని నేను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి, ప్రొడ్యూసరు మీద డిపెండ్ అవ్వకుండా, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా, తన మంచినీళ్లు కూడా తనే కొనుక్కుని తెచ్చుకునే షూటింగ్కి పాల్గొనే జగపతి బాబు గారు కానీ, ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి బాబు నేను ఇంతే ఇస్తా, నువ్వు షూటింగ్ వచ్చినప్పుడు టిఫిన్లో 2 ఇడ్లీలు పెడతా, అందులో 200 గ్రాములు శనగపచ్చడి ఉంటుంది, ఇట్లాగా మాట్లాడి చాలా పచ్చిగా అగ్రిమెంట్ రాసుకుని అన్నది అన్నట్టుగా సెటిల్ చేసే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు, వాళ్ళ గురువు గారినే పరిచయం చేసిన రాఘవ గారు, ఇవన్నీ నేను విన్నవేసామండి. నా వయసు సార్ని నేను పుట్టే ఉండను అప్పటికి, ఆయనకు 100 సంవత్సరాలు అనుకుంటాను ఆ రాఘవ గారికి. అది ఒక గొప్ప లక్షణం. అది మాట్లాడింది ఏదైనా సరే అన్నది అన్నట్టుగా సెటిల్ చేయడం, ఎంత కష్టమైనా రానివ్వండి, ప్రాణం మీదకైనా రానివ్వండి. చిత్తశుద్ధి ఉన్న రామోజీరావు గారు, ఒక్క రూపాయి కూడా జీవితంలో అక్రమంగా సంపాదించిన నిష్కళంకితుడైనటువంటి ఎన్టీ రామారావు గారు, ఇలా చెప్పుకుంటే చాలా మహానుభావులు ఉన్నారు. పంక్చువాలిటీకి ప్రాణం ఇచ్చే రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ నాకు తెలుసు. అయితే వీళ్ళందరిలో ఉన్న లక్షణాలన్నీ నారాయణమూర్తి గారిలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నా ఫ్రెండ్ ఆయన, వీళ్ళెవరిలోనూ లేని ఒక దుర్లక్షణం ఉందండి ఆయనలో. ఏంటంటే, జనం బాగోవాలి, అందరూ బాగోవాలి, నేను కూడా బాగోవాలి అనుకుంటాం. నేనే బాగోవాలి, లేదా నేను ముందర బాగోవాలి, ఆ తర్వాత జనం బాగోవాలని అనుకోవడం అని సర్వసహజం. అది జనం అందరూ బాగోవాలి అది మీ వీక్నెస్ అండి నారాయణమూర్తి గారు, అది వీక్నెస్, అదే మీ బలం కూడా. ఆస్ట్రాలజీలో ఒకటి అంటారు, యోగ కారకుడే మారకుడని, ఎవరైతే మిమ్మల్ని ఉద్ధరిస్తారో వాళ్ళే మిమ్మల్ని నశింపజేస్తారని అది ఒక థీరీ. ఆ థీరీ ఇక్కడ నారాయణమూర్తి గారు కూడా అదే, అందరూ బాగోవాలనుకోవడం ఆయన బలం, అదే ఆయన వీక్నెస్. ఆయనకి ఏం టైటిల్ ఉందో నాకు తెలియదు, సినిమా ఆర్టిస్టులకి దర్శకులకి టైటిల్స్ ఉంటుంటాయి. నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే శ్రేయోభిలాషి.
అది ఎవరి శ్రేయస్సన కావచ్చు, రైతులదే కాదు. నాలాంటి వాడు, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, నేను కూడా భాగవన్ ఆయన కోరుకుంటాడు. ఆయన అందులో రైతులు ఒక భాగం. అందేశ్రీ గారు అన్నారు, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అన్నారు. అట్లాగా సమాజంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఆర్ నారాయణమూర్తి గారి హృదయానికి గుచ్చుకుంటే అది ఒక కన్నీటి కథ అవుతుంది, ఆ కథ సినిమా అవుతుంది, సినిమా సమాజాన్ని ప్రశ్నించే ఒక ప్రశ్న అవుతుంది. అన్నదాత సుఖీభవ అనే సినిమా నేను చూశానండి, అది సినిమా కాదు, అది ప్రశ్న. అది ఆ ప్రశ్న వేయాల్సింది సమాజాన్ని కాదు, ప్రభుత్వాన్ని, వాళ్ళకి పాలించే పాలకుల్ని, ఇందు వారు చెప్పినట్టు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, ముఖ్యంగా అధికార యంత్రాంగానికి ఆయన వేసిన ప్రశ్న అది. ఆ ప్రశ్న వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది రైతులే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాళ్ళు చూసి దానికి స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆర్ నారాయణమూర్తి గారి సినిమా అనే రైలు బండి వస్తేనండి అది జనం ఎక్కకుండా ఉండదండి. జయరాజ్ గారు అది జనం చూడకుండా ఎప్పుడు లేరు. కాకపోతే రైలు కన్నా ఇంపార్టెంట్ అంటే రైలు వచ్చే ముందర 1వ గంట, 2వ గంట, 3వ గంట ఉంటాయి. ఆ గంటల లాంటి వాళ్ళమే మనం ఇక్కడ అందరూ కూడా. ఇప్పుడు మనం గంటలు మోగిస్తున్నాం, రైలు మళ్ళీ వస్తుంది, మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఎక్కండి అని చెప్పడం అన్నమాట. రైల్లో దోషం లేదు, జనాల్లో ఏమీ లేదండి. జనాలు ఎప్పుడూ ఆయన సినిమాలు చూడకుండా లేరు ఎప్పుడు కూడా. నారాయణమూర్తి గారు, మీ సినిమా మళ్ళీ అందరూ చూసి, ముఖ్యంగా ఎవరు చూడాలో వాళ్ళు చూసి, ఎందుకంటే మీరెప్పుడు కూడా మీరు లాభాల కోసం, డబ్బుల కోసం సినిమాలు తీరు, ఒక సమస్యకు పరిష్కారం కోసం మీరు పాటుపడుతున్నారు. అది పరిష్కారం అయితేనే మీకు సార్థకత. కానీ ఆ సినిమా హిట్ అయ్యి మళ్ళీ జనం అందరూ చూశారు, డబ్బులు వచ్చాయంటే అది నేను పరిష్కారం అనుకోవట్లేదండి, మీరు కూడా అనుకోరని అనుకుంటున్నాను. సో ఎవరు చూడాలో వాళ్ళు చూడాల్సిందిగా ఈ సినిమాని నేను అడుగుతూ, వాళ్ళు చూసే విధంగా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారని నేను సంతోషిస్తున్నాను. ఇది కనుక నేను మీకు ఒక సలహా ఇస్తానండి, ఈ సినిమా వదిలేయండి. అన్నదాత సుఖీభవ మాత్రమే కాదు, ఆయనకి సినిమాల్లో ఉండేవాళ్ళు తొండ ముదురు ఊసర వెళ్ళైనట్టుగా సినిమా వాళ్ళు బాగా పాపులారిటీ వచ్చి ఫాలోయింగ్ సెలబ్రిటీలు అయిపోతే నెక్స్ట్ స్టెప్ రాజకీయాలు అంటుంటారండి. అది అందరికీ వర్తిస్తుంది. అది ఆయనకి భార్యాబిడ్డలు లేరు, అది ఒక క్వాలిఫికేషన్. రెండో క్వాలిఫికేషన్, ఆయన సింపుల్గా ఉంటారు, నిరాడంబర జీవి, సెకండ్ క్వాలిఫికేషన్. మూడు, ఆయన జనాల కోసమే ఆలోచిస్తారు, జనం గురించి పాటుపడతారు, జనం గురించే సినిమాలు తీస్తున్నారు, మూడో క్వాలిఫికేషన్. మూడు చాలండి, ఒకటే చాలా ఎక్కువ. నారాయణమూర్తి గారు, సినిమా ప్రపంచాన్ని వదిలేసి మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి కనుక వస్తే, మీరు మీ ఆశయాలు, మీ యొక్క ఆకాంక్షలన్నీ కూడా నెరవేరే దారిలో మీరు ఉంటారని నేను ఆశిస్తూ, అది మీకు ఇష్టమైనా కష్టమైనా సరే అది కరెక్ట్ రూట్ అండి. ఇప్పుడు మాస్టారు పిల్లలకు పాఠాలు చెప్తారు, మాస్టర్కి ఏం కావాలన్న క్వాలిఫికేషను, బాగా చదువుకుని ఉండాలి, పండితులు అయి ఉండాలి. ఏ అది చాలదా? చేతులు ఎందుకు బెత్తం ఉంది? సినిమా వాళ్ళ దగ్గర బెత్తాలు ఉండవండి, రాజకీయ నాయకుల దగ్గర, పరిపాలకుల దగ్గర బెత్తం ఉంటుంది. బెత్తం అంటే అధికారం. ఆ బెత్తం ఉన్నప్పుడు మీరు మాస్టర్గా ఈ సమాజంలో ఉన్న సమస్యలకి సరైన సమాధానం ఇవ్వగలరు అని నేను భావిస్తూ, తప్పుగా అనుకోకండి, అన్నదాత సుఖీభావ సినిమా నాకు నచ్చింది, అందులో ఉన్న కంటెంట్ నచ్చింది, అది నన్ను ప్రశ్నింపజేసింది, ఆలోచింపజేసింది. ఆ ఆలోచన అందరికీ వస్తే ఆ సినిమా నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తూ, మూర్తి గారు క్రియాశీలక రాజకీయాలు గుర్తుంచుకోండి. ధన్యవాదాలు. గూగుల్ అవసరం లేకుండా, స్మార్ట్ ఫోన్లో చూసి సమాధానం చెప్పక లేకుండా, భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, ఆర్థిక పరంగా, భౌగోళిక పరంగా ఆయన తెలిసిన విషయాలు ఎవ్వరికీ, ఇప్పుడున్న వాళ్ళలో ఎవ్వరికీ తెలియదంటే అది అతిశయోక్తి కాదండి. అది నాలుగో క్వాలిఫికేషన్. ఆర్ నారాయణమూర్తి గారు, మీ దారి ఇంకా బలపడుతూ ఉంది, నాలుగో క్వాలిఫికేషన్ కూడా వచ్చింది. ధన్యవాదాలు. ఈరోజు అనుకుంటారు ఈ మహాకవులందరూ, ఈ డైరెక్టర్లు, మ్యూజిక్ చేసేవాళ్ళు మమ్మల్ని అప్పుడప్పుడు మర్చిపోయినరేమో అని. కానీ ఈ కాంబినేషన్ చూస్తే, ఓహో, నారాయణమూర్తి అందరూ కలిసే ఉన్నారని ఆ మెసేజ్ ఈరోజు దేశానికి పంపుతున్నాం.
ప్రియమైన ప్రజలార, కళ అది సినిమా కళ అయినప్పుడు ఆ కళ ప్రపంచానికి గొప్ప మెసేజ్ని అందిస్తుంది. ఇది కల్చరల్ ఇన్వేషన్ యుగం, అంటే సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న యుగం. మైండ్ను ప్రధానంగా పట్టుకొని భారతదేశంలో 20 నుండి 35 ఏళ్ళున్న వయసున్న 67% యువతరాన్ని ఒకవైపు తీసుకుపోతున్న చారిత్రాత్మకమైన దశలో, మరోవైపు మాలాంటి వాళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు మనం మేమే కాక చరిత్ర కందని తెలియని లక్షలాది కౌలు కళాకారులు మరోవైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే చాలామంది గొప్ప సినిమాలు అనేక రూపాల్లో తీశారు. అది దైవం దైతేమి, అది ఒక లవ్ స్టోరీ అయితేమి, అది ఒక రైతుదైతేమి, లేదా ఒక డకాయిట్ ఒక గొప్పవాడైతేమి, ఒక కింగ్ తాను కూడా ఒక చిన్న రెజల్యూషన్ పాస్ చేసి చెట్లు పెట్టడం అయితేమి. సో హ్యూమన్ సొసైటీ అట్లుంటుంది కాబట్టి ఆ మానవ సమాజం గురించి. అయితే ఈ సినిమా ఏంటంటే, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు శరీరం కూడా ఒక పదార్థం, ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఎ మ్యాటర్. అవును కాదు మధ్య జరిగే సంఘర్షణనే జీవితం. ఈ అవును కాదు మధ్య జరుగుతున్న దాన్ని, ఆ అవును కాదు ఎట్లయితుందో ప్రశ్నించడం, అది కళల యొక్క గొప్ప రూపం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అయితే ఇక్కడ ఈ పదార్థానికి అన్నం కావాలి, అప్పుడు ఇది జీవితం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తి విధానం వచ్చిన తర్వాత ఊరు ఈజ్ ఈక్వల్ భూమి, నీళ్ళు, నాగటెడ్లు, రైతు, పనిముట్లు చేసేవాళ్ళు, ఎట్టి జీతగాళ్ళు, అట్లా ఉంది ఈ కాంబినేషన్. అట్లుంటుంది ఉత్పత్తి విధానం. ఎప్పుడైతే అగ్రికల్చర్ అయిందో వ్యవసాయం, 100కి 70 పైగా ప్రజలు భూమి నమ్ముకొని బతుకుతున్నారు ఈ దేశం యొక్క అగ్రికల్చరల్ కంట్రీ. అందుకే ఆయన పెద్దయన చెప్తాడు, అన్నం పెట్టే నా దేవుడే. ఊరు ఈజ్ ఈక్వల్ టు భూమి, నాగటెడ్లు, రైతు, పనిముట్లు చేసే వాళ్ళు, ఎట్టి మాదిగోడు, వాడు దుంతుడు, వీళ్ళందరి జీవితాన్ని ఆడ సమన్వయం చేస్తుంది. అందుకే అన్నం దగ్గర అన్నట్టు భూమి ఈ సినిమా ఇండివిజువల్ కాదు, సిస్టమ్ అనేది అది ఇండివిజువల్గా ఉండదు. లైటు, దానికి ఉన్న వైర్లు, దానికి ఉన్న కనెక్షన్, దాని సిస్టమ్ అంటారు. ఆ భూమి, ఆ నీళ్ళు, ఆ నాగటెడ్లు, రైతు, ఈ పనిబాటలు, కమ్మరి కుమ్మరి అంతా ఆ ఎట్టి మాదిగోడు భూమిని దుంతా. అందు గురించి రైతు అంటే ఎవరు ఈ సినిమా డెఫినేషన్ ఇస్తుంది పాలకులకు. ఇట్ ఈస్ క్వశ్చనింగ్ టు ది రూలర్, నాట్ ఓన్లీ ది రూలర్ ఆఫ్ దిస్ కంట్రీ, టు ద ఇంటర్నేషనల్ రూలర్, హూ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఏ సాఫ్ట్వేర్ అండ్ ఏ హార్డ్వేర్ మీన్స్ బువ్వ. ఈ ఇద్దరి మధ్య వైరుధ్యాన్ని చెప్తుంది సినిమా. అంటే ఇవన్నీ అవి అన్నం తినలేం మనం, వి కెనాట్ ఈట్. అంటే ఇక్కడున్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మధ్య, ఈ కష్టపడి పనిచేసే మధ్య ఈ ప్రపంచం మారుతుంది. కాబట్టి ఈ సినిమా రైతు గురించి తీసిన సినిమా. అల్లమూర్తి మేము బయట పాడే జయరాజన్న కానీ, మా ఎంకన్న కానీ, తమ్ముడు మా అన్న హనుమానులన్న నోట్లకి వెళ్ళి ఊడిపడ్డా నేను, అన్న కానీ మూర్తి కానీ, మన బ్రదర్ మ్యూజిక్ ఆయనది, ఆయన అన్నమాచార్యంది, అది ఆ తీగ దింపేసినప్పుడు ఇచ్చే రాగం వింటే నాకు ఎప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంటుంది, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండి. మరి మావాడు మనిషిని గురించి డిఫినేషన్ చేస్తాడు మా తాము, యాడున్నాడు యాడుండని వెతుక్కుంటూ ఉంటాడు, వాళ్ళలో కూడా ఉన్నాడు ఒకడు. అట్లా
ఈ మొత్తం చేసిన ఈ దానికి వందనాలు చెప్తూ, రైతంటే ఎవరు? ఓ పాలకుడా, ఈ సినిమా చూసి రైతెవరు నేర్చుకో. వందనాలతో ముగిస్తున్నా. నేను తీసిన అన్నదాతా సుఖభావ సినిమా ఆడియో దేవుడి జల్లో చాలా మంచి సక్సెస్ అయిందండి. దాని కారకులైన ఆ ప్రజాకవులకు నా వందనాలు చెప్తూ, ముఖ్యంగా నేను తీసిన ఈ సినిమా ఏమైతే ఉందో రైతు గురించి, ఆ రైతు తన జీవితం, తన గొప్పతనం, తన త్యాగం, ఆయన కష్టాలు, నష్టాలు, పోరాటాలు సమస్తం కూడా ఈ అన్నదాతా సుఖభావాలను స్పృశించానండి. May 18 రిలీజ్ చేసిన సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ మెచ్చుకున్నారండి. అయితే నా సినిమాకి యూత్ ఎవరు రాలేదు, కేవలం ఆ రైతు సోదరులు, రైతు కూలి సోదరులు, నన్ను దయదలిసే ఆ బుద్ధిజీవులు వారే వచ్చారండి. మంచి పేరుచ్చు కూడా నేను నలిగిపోయిన ఎండాకాలం ఇచ్చిన తర్వాత. కారణం ఏంటంటే, ఆ రైతాంగం ప్రజలు చూసి ఆ రైతులు బయటకు వచ్చే పెద్దలు, నారాయణమూర్తి అన్న ఇంత గొప్ప సినిమా రైతుకు తీసావు, అలాంటిది నువ్వు ఇంత మండు టెండలో ఎందుకు సినిమా రిలీజ్ చేసావు, నీ అన్నీ కూడా ఏసీ థియేటర్లు అయ్యి కూడా కాదు, మాల్స్ కాదు, అవి కూడా మాకు పెద్ద రావు, నాన్ ఏసీ థియేటర్లు వేసావు, ఈ ఉడకపాతలో ఉక్కపాతలో మేము పనిగట్టుకుని నీ సినిమా చూడని వచ్చాము, ఇంత మంచి సినిమాని ఎండాకాలం బదులు వాతావరణం చల్లబడితే చేసుంటే మేము ఇంకా చాలామంది రైతులమి, రైతు కూలీలమి, చాలామంది చూసేవాళ్ళమి, మిగతా సమాజంలో అనేక వర్గాలు కూడా చూసుండేవారు, రైతు గొప్పతనం అందరికీ తెలిసి ఉండేది అని ఒక మంచి మాట చెప్పాడు మహానుభావుడు రైతన్న. సో నేను అప్పుడు 18 చేసిన తర్వాత రిమైనింగ్ సెంటర్స్ అప్పుడే నేను ఆపేసుకొని, ఇప్పుడు వాతావరణం చల్లబడుతుందండి, జూలై 7 సినిమా రిలీజ్ చేస్తున్నాను సార్, దాన్ని సహకరిస్తున్న ఎగ్జిబ్యూటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, ముఖ్యంగా ఈ సినిమాలో వంగపండు ప్రసాదరావు గారు, గద్దరన్న, గోరె టెంకన్న, సుద్దాల సౌతేజ్ గారు చాలా గొప్ప పాటలు రాశారండి. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గద్దరన్న, వంగపండు ప్రసాదరావు గారు, గోరె టెంకన్న, వందేమా శ్రీనివాస్, పవన్ చరణ్, తేలి విజయ, వీళ్ళందరూ చాలా గొప్పగా పాడారు పాటలు, మంచి ఇట్టేవే. ఆదిత్య వారు నా ఆడియో రిలీజ్ చేశారు, వారిని ధన్యవాదాలు. సో ఆడియా బాగా ఆడుతుంది, బాగా సక్సెస్ అయింది కాబట్టి, శ్రోతలు బాగా మెచ్చుకుంటున్నారు కాబట్టి ప్లాటినం డిస్ఫంక్షన్ చేస్తున్నాను సార్. దానికి వచ్చిన పెద్దలందరికీ వందనాలు చెప్తూ ఈ సభని ఇప్పుడు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్. 1995 నుండి ఇప్పటి వరకు భారతదేశంలో 325,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్స్ ఏ వెరీ బిగ్ కెలామిటీ. ఇదొక జాతీయ సమస్యగా పరిగణించి, గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమ్మడిగా మీట్ అయ్యి రైతులు ఆత్మహత్యలు ఆపాలి అనేది ముఖ్యంగా సినిమా ద్వారా చెప్పా. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు. ఓ రైతులారా, ఓ అన్నదాతలారా, మీరు ప్రపంచానికి అన్నం పెడుతున్న మహనీయులు, సకల సరాసర జీవరాశికి మనుగడ మీ రైతు. పొద్దు తనను తాకక ముందే నాగల్ని భుజాన్ని మోసుకుని వెళుతూ సిలువులా మోస్తున్న కరుణామయుడు మీరు. అలాంటి అన్నదాత మీరు బ్రతకాలి, బతుకుపోరు చేయండి, ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పే చిత్రం ద్వారా. అలాగే రెండో పాయింట్, ముఖ్యంగా రైతు ఆత్మహత్య చేసుకుని ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి, ముఖ్యంగా మనందరూ రైతు బిడ్డలమే, మనందరూ రైతులమే, మనందరూ రైతులు పెడుతున్న అన్నం తింటున్న వాళ్ళమే, మరి ఎవరు చేయాలి? ప్రభుత్వాలే చేయాలి, పాలకులే చేయాలి. అందుకనే రైతుల ఆత్మహత్య నివారణ చేయడం కోసం ఏమి చేయాలని భారతదేశంలో అనేక గవర్నమెంట్లు, అనేక ప్రభుత్వాలు అనేక విధంగా కమిషన్లు పెట్టాయి. ఒక జైతి ఘోష్, ప్రొఫెసర్ జైతి ఘోష్, JNTU ప్రొఫెసర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఆమె, ఆవిడ కమిషన్ పెట్టారు. అలాగే ఒక డాక్టర్ రాధాకృష్ణన్ కమిషన్ పెట్టారు. అలాగే ఒక డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేశారు, కమిషన్ పెట్టారు. ఎన్నో కమిటీలు పెట్టారు భారతదేశంలో రైతులు ఆత్మహత్య లాగాలంటే ఏం చేయాలి, రైతు బాగుండాలంటే ఏం చేయాలని. అలాంటి దశలో ఎన్ని కమిటీలు పెట్టినా, ఎన్ని చేస్తున్నా సరే, ఆ కమిటీలు పెట్టడం సరిపోయిందే కానీ అవి ఏమి సూచించాయో ఆ సూచనలు మాత్రం ఏ గవర్నమెంట్ ఇప్పుడు దాకా కూడా అమలు తరపు రావు. అన్నింటిలోకి ముఖ్యమైనది 2004 డాక్టర్ స్వామినాథన్ కమిటీ
ఏవైతే ఏర్పాటు చేశారో ఆ మహనీయుడు దట్ స్వామినాథన్ గారు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అయినా 2004 నుంచి 2006 వరకు అక్టోబర్ 2006 అక్టోబర్ వరకు నాకు స్వామినాథన్ గారితో పాటు ఆ సభ్యులందరూ కలిసి మొత్తం జాతీయ అంతర్జాతీయ మార్కెట్ను పరిశోధించి భౌగోళిక పరిస్థితులను అక్కడ వినియోగదారులకు అవసరాలను ఆ ఏం పంటలు పండుతాయో ఏ అవసరాలు ఉంటాయో మొత్తం క్షుణ్ణంగా పరిశోధించి సమస్తం కూడా క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేశాయి. రైతు ఆత్మ చేసుకుని ఉండాలంటే ముందు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ భూతల మీద ప్రతి ఒక్కరూ తాను పండించే వస్తు కానీ పంటకు కానీ రేటు నిర్ణయిస్తాడు, ప్రొడక్ట్ కానీ తాను పండించే పంటకి రేటు నిర్ణయించింది ఒకే ఒక రైతు. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ కంట్రీ. దశావతారాలలో ఒక్కొక్క అవతారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఇది రైతుకు సంబంధించినటువంటి ఒక అవతారం లాంటిది ఈ సినిమా. రైతు అవతారం, రైతును గురించి ఇంత సమగ్రంగా, ఇంత లోతుగా, ఇంత విశాలమైన దృక్పథంతో ఒక రైతు యొక్క సమగ్ర జీవిత సంగ్రహాన్ని 3 గంటల సినిమాగా చిత్రీకరించినటువంటి ఈ అన్నదాత సుఖీభవ అనే సినిమా, ఈ సినిమాను రైతులు, మధ్యతరగతి కుటుంబీకులు, మేధావులు, ముఖ్యంగా రైతు జీవితాల కోసం, రైతు యొక్క ఉన్నతి కోసం పాటుపడేటువంటి రైతు నాయకులంతా చూసి ప్రశంసించి, ఇన్నాళ్ళకి మేము రైతు గురించిన ఒక సమగ్రమైనటువంటి వెండితెర రూపాన్ని చూశామని నారాయణమూర్తి గారిని ఆశీర్వదించారు, అభినందించారు. అలాంటి చిత్రం ఇప్పుడు మళ్ళీ వాతావరణం చల్లబడిన తర్వాత ఈ సినిమాని గురించి ప్రజాకవులను, పెద్దలను ఈ సినిమాకు ఆహ్వానించి మరొక్కసారి మీడియా ముందు, ప్రెస్ ముందు ఈ సినిమా యొక్క ప్రాముఖ్యతని, అసలు ఈ చారిత్రకమైన సంధ్యలో, ఈ దశలో ఈ సినిమా యొక్క ఆవశ్యకతని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నేను ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి నారాయణమూర్తి గారి మీద ప్రేమతో, అభిమానంతో, ఆయన సినిమాల్లో అనేకసార్లు తన యొక్క గాత్రదానం చేసినటువంటి గాత్రదాతని, స్వరాన్నదాతని అన్నదాత సుఖీభవకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా రసవేణి కీరవాణి గారిని కోరుకుంటున్నాను. నారాయణమూర్తి గారి కుటుంబం అంటే 30 ఏళ్ల క్రితం ఆయన ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చి, స్నేహ చిత్ర, నేను ఒక్క మాట చెప్పగలుగుతాను నారాయణమూర్తి గారి గురించి, ఆయనలో 2 విషయాలు నేను గమనించాను. 1, నమ్మకం, బాధ్యత, తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల బాధ్యత. నేను అంటాను ఆయన ఈ ప్రజాస్థ వరకు నేను ఎరిగిన బౌద్ధుల జీవితాల్లో నేను చూశాను, బుద్ధుడు ఇల్లు వదిలి వాకిలు వదిలి దుఃఖాన్ని నిరోధించడానికి బయటికి వెళ్ళిన ఘటనలు నేను చాలా చూశాను, ఆయన చదివాను బాగా. మళ్ళీ తను ఇల్లు వదిలి వాకిలు వదిలి జనసామాన్యమైన జనాన్ని చైతన్యపరచడం కోసం అద్భుతమైన కళారంగాన్ని ఎన్నుకొని, ఒక బౌద్ధ తాత్వికుడు ఎలానైతే ఒక శాప దిండు తప్ప సొంత ఆస్తి లేకుండా జీవితాన్ని గడిపి 83 సంవత్సరాలు ఈ ప్రపంచానికి అత్యున్నతమైన సామ్యవాద సిద్ధాంతాన్ని ఇచ్చిన గౌతమ బుద్ధుడు మళ్ళీ వచ్చాడా అన్నంత గొప్ప మనిషి ఆర్ నారాయణమూర్తి గారు.